Yes, ma'am. Okay. So, my upcoming topic is excretory products and their eliminations. Animals accumulate ammonia. Ammonia, urea, uric acid. ఈ మూడు వచ్చి మన తినే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ నుంచి వచ్చే ఎలిమినే ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే మన బాడీ యూజ్ చేసుకున్నాక వచ్చే రిమైనింగ్ ప్రోడక్ట్సే అమోనియా. అమోనియా వచ్చి ప్రోటీన్స్ నుంచి వస్తుంది. ఎక్కువ ప్రోటీన్స్ తింటే అమోనియా యూరియా వస్తుంది. యూరిక్ యాసిడ్ వచ్చి మన కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ వీటి వల్ల వస్తుంది. దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ యూజ్ చేసుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. వాటర్ వచ్చి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ మన బాడీలో. అండ్ అయాన్స్ అయితే సోడియం, పొటాషియం క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, ఇవి మనం తీసుకునే ఫుడ్లో నుంచే వస్తుంది. ఏదైనా సరే, ఏ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ అయినా సరే, మనం తీసుకున్న ఫుడ్ని అది యూజ్ చేసుకొని తర్వాత వచ్చే ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ ఇవి. నువ్వు మేజర్గా అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, వాటర్ వచ్చి ఎక్సెస్ అమౌంట్. ఇంకా ఎలక్ట్రోలైటిక్ సాల్ట్స్కి వస్తే సోడియం, పొటాషియం క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్ ఎక్సెట్రా. ఎయిదర్ బై మెటబాలిక్ యాక్టివిటీస్. మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే మన బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ని మనం మెటబాలిజం అంటాం. సో ఆ మెటబాలిక్, ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఇవన్నీ రిలీజ్ అవుతుంది. ఆర్ బై అదర్ మీన్స్ లైక్ ఎక్సెస్ ఇంజెక్షన్. ఎక్కువ తినేస్తే కూడా ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ ఎక్కువగానే ప్రొడ్యూస్ అవుతుంది. సో దీస్ సబ్స్టెన్సెస్ హ్యావ్ టు బి రిమూవ్డ్. ఇవి సబ్స్టెన్సెస్ మన బాడీలో పెరిగే కొద్దీ మన బాడీ పాయిజనస్ అయిపోతుంది. కాబట్టి అవి కొంచెం కొంచెంగాను లేకపోతే మొత్తంగాను ఒకేసారి ఎలిమినేట్ చేసేయాలి బాడీలో నుంచి. ఇప్పుడు వీటిల్లో అమోనియా అనేది చాలా డేంజరస్. అందుకే మన బాడీలో అమోనియా అనేది చాలా తక్కువ శాతం ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే అమోనియాని మొత్తం లివర్ యూరియాగా కన్వర్ట్ చేస్తుంది. యూరియా వచ్చి లెస్ పాయిజనస్. సో ఎక్కువ పాయిజనస్ వచ్చి అమోనియా. So these substances have to be removed totally or partially. So ee chapter lo manam em chestam ante okkokka material ela eliminate chestam ani chuddamu with special emphasis. Ante for example fishes lo aithe oka rakamaina excretion untundi, amoeba lo aithe oka rakamaina excretion untundi, paramecium lo oka rakamaina excretion, humans lo vache sariki oka rakanga. Ante ivi excrete cheyadaniki kuda avi special mechanisms ni tayar chesukuntundi. ఫర్ ఎగ్జాంపుల్ సో ఆన్ నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నారు. నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు నీకు అమోనియాలో కానీ యూరియాలో కానీ యూరిక్ యాసిడ్లో కానీ నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి వాటిని నైట్రోజినస్ వేస్ట్స్ అన్నాం. జ్యోతి వినిపిస్తుంది కదా? Yes, ma'am. సో అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ ఈ మూడు కూడా నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్స్. ఎందుకంటే వాటిల్లో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి. Are the major forms of nitrogenous waste excreted by the animals. So ammonia is the most toxic. Unna mooditlonu edi higher toxic kante ammonia. Ippudu fishes lo ekku ammonia ne produce avuthi. Fishes lo vachi ammonia urea ga convert avudu emkante akka liver layer kabatti. So appude em avutundante water, fishes water lo untundi kabatti easy ga ammonia anedi bayataki pampichestadi. మనం వాటర్లో లేం కాబట్టి మన అమోనియా, మనం ప్రొడ్యూస్ చేసే అమోనియా చాలా టాక్సిక్గా ఉంటుందని ఇమీడియట్గా ఆ అమోనియా వచ్చి యూరియాగా కన్వర్ట్ చేసేస్తుంది లివర్. సో అమోనియా ఇస్ ద మోస్ట్ టాక్సిక్ ఫామ్ విచ్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫర్ ఎలిమినేషన్. సో ఇది ఇవన్నీ ఒక ఇయర్ క్వశ్చన్లో అడిగారు జ్యోతి. సో ముండ మూడిట్లో ఏది హయ్యర్ టాక్సిక్ అంటే అమోనియా. దానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి. కాబట్టి మనకి ఫిషెస్లో, మెరైన్ యానిమల్స్, ఇంకా ఫ్రెష్ వాటర్ యానిమల్స్లో అమోనియానే వాటి యొక్క ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్, మేజర్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీటింగ్ అమోనియా, దాన్నే మనం ఏమన్నామంటే అమోనోటెలిజం. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడే ఇచ్చేసాడు. బోనీ ఫిషెస్, అక్వాటిక్ క్యాంఫీబియన్స్ అండ్ అక్వాటిక్ ఇన్సెక్ట్స్ ఆర్ అమోనోటెలిక్. దేనికైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ దొరుకుద్దో అవన్నీ అమోనోటెలికే. సో అమోనియా కెన్ బి ఈజీలీ రెడీలీ సాల్యుబుల్. అది ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్సే. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ తీసుకుంటే ఫిష్లో ఉండే అమోనియా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బయట ఉండే వాటర్ వచ్చి తక్కువ కాన్సన్ట్రేషన్ అమోనియా ఉంటుంది. సో ఫిష్ బాడీలో నుంచి వాటర్లోకి ఆ అమోనియా డిఫ్యూజన్ ప్రాసెస్లో బయటకు వెళ్ళిపోతుంది. ఎలాగంటే బాడీ సర్ఫేసెస్లో నుంచి, గిల్ సర్ఫేసెస్లో నుంచి ఈ అమోనియం అయాన్స్ ఇలా సర్క్యులేట్ అయిపోతుంది. తర్వాత కిడ్నీస్. కిడ్నీస్ డూ నాట్ ప్లే ఇన్ ఇట్స్ రిమూవల్. ఇప్పుడు మన బాడీలోనే కిడ్నీ ఉంది.
ఇప్పుడు మన బాడీలో ఎక్స్క్రిటరీ ఆర్గన్ ఉంది కదా, ఎందుకు మనం ప్రొడ్యూస్ చేసిన అమోనియా కిడ్నీ తీయలేదా అంటే కిడ్నీ తీయలేదు. సో కిడ్నీకి అది టాక్సిక్ అయిపోతుంది. సో కిడ్నీ తీయాలి అంటే అది యూరియాగా కన్వర్ట్ చేస్తే అప్పుడు ఆ కిడ్నీ ఎలిమినేట్ చేస్తుంది. సో టెరెస్ట్రియల్ అడాప్టేషన్ అంటే ల్యాండ్కి అడాప్ట్ అయినప్పుడు మనం ఏంటంటే ఈ అమోనియాని లెస్సర్ టాక్సిక్గా కన్వర్ట్ చేయాలి. అప్పుడు లెస్సర్ టాక్సిక్ నైట్రోజినస్ వేస్ట్గా యూరియా లేదా యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు యూరియా యూరిక్ యాసిడ్ అనేది మన యూరిన్లో నుంచి, యూరిన్ ఎందుకు యాసిడిక్గా ఉంటుంది అంటే మన యూరిన్ యూరిక్ యాసిడ్ ఉండడం వల్ల, యూరియా వచ్చి యూరియా వల్లే ఆ స్టింకీ స్మెల్ వచ్చి యూరియా వల్లే వస్తుంది. సో ఫీకల్ మ్యాటర్లోను యూరిన్లోను యూరియా ఉంటుంది. మ్యామల్స్ అండ్ మెనీ టెరెస్ట్రియల్ యాంఫీబియన్స్ అంటే ల్యాండ్ మీద బతికే యాంఫీబియన్స్, కొన్ని మెరైన్ ఫిషెస్ మెయిన్లీ ఎక్స్క్రీట్ యూరియా. సో టెరెస్ట్రియల్ యాంఫీబియన్స్ ల్యాండ్ మీద ఉండే యాంఫీబియన్స్, ఇంకా మెరైన్ ఫిషెస్, తర్వాత వీళ్ళు ఎక్స్క్రీట్ అంటే కొంచెం యాంఫీబియన్ టైప్ కొంచెం ల్యాండ్కి అలవాటు పడిన యానిమల్స్ అన్ని కూడా మనకి యూరియోటెలిక్ అంటే కొంచెం లెస్ టాక్సిక్ అన్నమాట. సో వీటికి కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. అమోనియా ప్రొడ్యూస్డ్ బై మెటబాలిజం ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు యూరియా ఇన్ ద లివర్. సో అమోనియా యూరియాగా ఎక్కడ కన్వర్ట్ అవుతుంది, ఇది కూడా చాలాసార్లు అడిగే క్వశ్చనే. లివర్లో కన్వర్ట్ అవుతుంది త్రూ యూరియా సైకిల్ లేదా ఆర్నిథిన్ క్రియాటినిన్ సైకిల్ అంటారు దాన్ని. సో రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్ విచ్ ఈస్ ఫిల్టర్డ్ అండ్ ఎక్స్క్రీటెడ్ బై ద కిడ్నీస్. ఈ యూరియా వచ్చి కిడ్నీస్ ఎక్స్క్రీట్ చేసేయగలదు, అమోనియాని కిడ్నీ ఎక్స్క్రీట్ చేయలేదు ఎప్పుడు. సో సమ్ అమౌంట్ ఆఫ్ యూరియా మే బి రిటైన్డ్ ఇన్ ద కిడ్నీ మ్యాట్రిక్స్. సో ఆస్మోలారిటీ మెయింటైన్ చేయడానికి, ఆస్మోలారిటీ అంటే హైపర్టోనిక్ హైపోటోనిక్ స్టేజ్ మెయింటైన్ చేయడానికి కొంత అమౌంట్ ఆఫ్ యూరియా మన బాడీలోనే మిగిలిపోతుంది. సో కిడ్నీ సమ్ ఆఫ్ దీస్ యానిమల్స్ టు మెయింటైన్ ద డిసైడ్ ఆస్మోలారిటీ. తర్వాత రెప్టైల్స్, బర్డ్స్, ల్యాండ్ స్నేల్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఎక్స్క్రీట్ నైట్రోజినస్ వేస్ట్. ఎగ్జాంపుల్కి దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి బల్లులు, ఇంకా దాని తర్వాత పక్షులు, ల్యాండ్ స్నేల్స్ ల్యాండ్ మీద దొరికే నత్తలు, కొన్ని ఇన్సెక్ట్స్ చూస్తే చాలా చిన్న చిన్న వైట్ కలర్లో మనకి రిలీజ్ అవుతుంటాయి ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్. ఇప్పుడు బల్లుల్లోను ఇంకా పక్షులు అయితే ప్యూర్ యూరికోటెలిక్, అది యూరియానే రిలీజ్ చేస్తుంది. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెల్లెట్స్, చిన్న చిన్న పెల్లెట్స్గా పేస్ట్ లాగా రిలీజ్ చేస్తుంది. వీటికి చాలా చాలా మినిమం అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి. సో కాబట్టే వాటిని యూరికోటెలిక్ అన్నారు, ఎందుకంటే అది యూరిక్ యాసిడ్ మెయిన్ నైట్రోజినస్ వేస్ట్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్నిట్లోనూ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ అన్ని రిలీజ్ చేస్తాయి, కానీ హయ్యర్ అమౌంట్స్లో ఏది రిలీజ్ చేస్తుంది అని. ఇప్పుడు బోనీ ఫిషెస్, అక్వాటిక్ యాంఫీబియన్స్, అక్వాటిక్ ఇన్సెక్ట్స్ వచ్చి ఎక్కువ అమౌంట్ ఆఫ్ అమోనియా దాని ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్గా రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత టెరెస్ట్రియల్ యాంఫీబియన్స్, మెరైన్ ఫిషెస్, వీటికి కొంచెం తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ దొరుకుద్ది కాబట్టి మెరైన్ ఫిషెస్ అన్నాడు. మెరైన్ ఫిషెస్లో ఏంటంటే బయటే నీకు ఎక్కువ సాల్ట్ ఉంటుంది. సో కాబట్టి అమోనియాని కొంచెం మాడిఫై చేసి యూరియాగా కన్వర్ట్ చేసి రిలీజ్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే యూరియోటోలిక్, ఇవి అమోనియాని యూరియాగా మార్చి రిలీజ్ చేస్తాయి. వీటికి అమోనోటెలిక్ అంటే కూడా కొంచెం తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. అదే ఇంక యూరికోటెలిక్ అయితే చాలా మినిమం అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి ఎలిమినేషన్కి. సో బర్డ్స్కి వాటికి అయితే అసలు వాటరే అవసరం లేదు, బర్డ్స్కి, లిజర్డ్స్కి, కొన్ని రెప్టైల్స్కి. ఓకే, ఇది డిఫరెన్సియేషన్, అమోనోటెలిక్ అంటే ఏంటి, యూరియోటెలిక్ అంటే ఏంటి, యూరికోటెలిక్. సో బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్క్రీషన్ ఇలా నేమ్స్ పెట్టారు, కానీ అన్నిట్లోనూ అమోనియా రిలీజ్ అవుతుంది. ఆ అమోనియా ఎలా కన్వర్ట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకునే ఈ టాపిక్. ఇక్కడ వరకు క్లియర్గా ఉందా జ్యోతి నీకు? అర్థమైందా అమోనోటెలిక్ అంటే ఏంటి, యూరియోటెలిక్ అంటే ఏంటి, యూరికోటెలిక్ అంటే ఏంటి అని? ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక క్వశ్చన్ పేపర్లో చూశాను నేను. క్వశ్చన్ ఎలా అడిగారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ విల్ ఎక్స్క్రీట్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ వైట్ కలర్ పేస్ట్, సో వాట్ ఇట్ వుడ్ బి ఎక్స్క్రీటింగ్ అని అడిగాడు. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, వాట్ ఇట్ వుడ్ బి ఎక్స్క్రీటింగ్? యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ మేజర్గా దేనికైతే మినిమల్ అమౌంట్ ఆఫ్ వాటర్ సరిపోతుందో కావాలో వాటికి అన్నిటికీ యూరిక్ యాసిడే. ఆ వైట్ కలర్ ఉంటుంది కదా ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్, అది యూరిక్ యాసిడ్ మేజర్గా.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డౌట్ హ్యూమన్స్ ఏంటి అని, హ్యూమన్స్ యూరికోటెలిక లేకపోతే యూరియోటెలిక అంటే మనం రెండును మన యూరిన్ ద్వారా ఇంకా యూరిక్ యాసిడ్ యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాం, ఇంకా ఫీకల్ మ్యాటర్ ద్వారా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాం. సో కాబట్టి మనం రెండు యూరికోటెలిక్ యూరియోటెలిక్ హ్యూమన్స్ అని అడిగితే తర్వాత ఈ పారాగ్రాఫ్ లో వచ్చి కొన్ని ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ గురించి అడిగి చెప్పారు. పైన వాటిల్లో వచ్చి ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ గురించి చెప్పాము. తర్వాత ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఈ సర్వైవల్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్ ప్రెజెంట్స్ ఎ వెరైటీ ఆఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. ఒక్కొక్కట్లో ఒక్కొక్కటి ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఉంటుంది, అన్నిట్లోనూ కిడ్నీ ఉండదు. ఇప్పుడు హ్యూమన్స్ లో తీసుకుంటే మనకి కిడ్నీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్, అలాగనే స్కిన్ కూడా వన్ ఆఫ్ ది ఎక్స్క్రీటరీ ఆర్గాన్. స్కిన్ ద్వారా త్రూ స్వెట్ మనకి ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. అలాగే లంగ్స్ కూడా ఎక్స్క్రీటరీ ఆర్గానే, వన్ ఆఫ్ ది ఎక్స్క్రీటరీ ఆర్గాన్. కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ వేపర్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి. సో కాబట్టి కాకపోతే మేజర్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఏది అంటే మాత్రం కిడ్నీ ఇంకా బ్లాడర్ ఇవ్వండి. సో ది సర్వైవల్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్ ప్రెసెంట్స్ ఎ వెరైటీ ఆఫ్ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్ అంటే తెలుసు కదా. సో దీస్ స్ట్రక్చర్స్ ఆర్ సింపుల్ ట్యూబులర్ ఫార్మ్స్, చాలా చాలా సింపుల్ గా ఉంటుంది వీటిల్లో. సో వెరాజ్ వర్టిబ్రేట్స్, సో వర్టిబ్రేట్స్ లో వచ్చి మనకి చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అదే కిడ్నీ. అదే ఇన్వర్టిబ్రేట్స్ కి వర్టిబ్రేట్స్ కి డిఫరెంట్. ఇన్వర్టిబ్రేట్స్ ఏమో సింపుల్ చిన్న చిన్న ఒక ట్యూబులర్ స్ట్రక్చర్స్ ఎక్స్క్రీట్ చేసేయగలవు, కానీ మనం ఇంత పెద్ద హ్యూమన్ కి ఎక్స్క్రీట్ చేయాలంటే వాటికి చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ కావాలి, దాన్నే మనం కిడ్నీస్ అన్నాం. సో సమ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ ఆర్ మెన్షన్డ్ హియర్. కొన్ని యానిమల్స్ వాటి యొక్క స్ట్రక్చర్స్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోనెఫ్రీడియా. సో ప్రోటోనెఫ్రీడియా ఆర్ ఫ్లేమ్ సెల్స్ ఆర్ ద ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ ఫర్ ప్లాటీ హెల్మెంతిస్. మనకి ఈ ప్లాట్ఫామ్స్ ఎగ్జాంపుల్ ప్లెనేరియా. ప్లెనేరియాలో మనకి ఎక్స్క్రీటరీ ఆర్గాన్ వచ్చి సెల్స్ అంతే. ప్రోటోనెఫ్రీడియా లేదా ఫ్లేమ్ సెల్స్ అనే ఈ రెండు, సారీ ఫ్లేమ్ సెల్స్ లేదా ప్రోటోనెఫ్రీడియా అంటాం దాన్ని. సో లేదా పి ఫర్ పి అని గుర్తుపెట్టుకో. ప్లెనేరియా అంటే ప్లాట్ఫామ్ కిందకు వస్తుంది, ప్లాట్ఫామ్ ఎఫ్ ఫర్ ఎఫ్. సో ప్లాట్ఫామ్ లో ఫ్లేమ్ సెల్స్ ఉంటాయి, లేదా ప్లెనేరియాలో ప్రోటోనెఫ్రీడియా ఉంటుంది అని చెప్పి. మోస్ట్లీ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతారు. సో ప్లెనేరియాకి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటి జ్యోతి అది మీకు ఏమైనా ఐడియా ఉందా? హలో. నో మ్యామ్. దీన్ని కింగ్స్ ఆఫ్ రీజనరేషన్ అంటాం ప్లెనేరియా. ఇప్పుడు ప్లెనేరియాని ఒక సగంగా కట్ చేసాం అనుకో, ఈ సగం ఒక కంప్లీట్ ఆర్గానిజం గా డెవలప్ అయిపోతుంది, ఇంకొక సగము ఇంకొక కంప్లీట్ ఆర్గానిజం గా వచ్చేస్తుంది. ఓకే, మన టోటల్ యానిమల్ కింగ్డమ్ లోనే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ రీజనరేషన్ ఉండేది ఈ ప్లెనేరియాలోనే. ఇప్పుడు మన బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది అస్సలు రీజనరేట్ జరగదు, కానీ దాన్ని రీజనరేట్ చేయడానికి ఈ ప్లెనేరియాలో నుంచే మనం రీసెర్చ్ చేస్తున్నాం. ఓకే, సో ప్లెనేరియా ఇది చాలా ఎన్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇదైతే. సో విచ్ ఇస్ ద కింగ్స్ ఆఫ్ రీజనరేషన్ అంటే ప్లెనేరియా. తర్వాత రోటిఫర్స్ ఇంకా అనలిట్స్ అండ్ సారీ సెఫలోకార్డేట్స్ ఆర్ యాంఫీషియస్. సో ప్రోటోనెఫ్రీడియా ఆర్ ప్రైమర్లీ కన్సర్న్ విత్ అయోనిక్ అండ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ రెగ్యులేషన్. సో వాటిని ఆస్మో రెగ్యులేషన్ అంటాం. సో నెఫ్రీడియా ఆర్ ద ట్యూబులర్ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ ఫర్ ఎర్త్ వామ్స్ అండ్ అదర్ అనలిట్స్. ఎర్త్ వామ్స్ లో వచ్చి నెఫ్రీడియా, ఇది కూడా ట్యూబులర్ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్. సో ఫ్లాట్ వామ్స్ లో ఏమో ప్లేన్ ఫ్లేమ్ సెల్స్ అని గుర్తుపెట్టుకో. దాని తర్వాత ఇక్కడ మనకి అనలిట్స్ ఎర్త్ వామ్, అనలిట్స్ అంటే ఎర్త్ వామ్ కదా. ఎర్త్ వామ్కి వచ్చేసరికి మనకి నెఫ్రీడియా అనే ఆర్గాన్ ఉంటుంది. ఇది కూడా టు మెయింటైన్ ద అయోనిక్ బ్యాలెన్స్ అండ్ టు ఎలిమినేట్ ద నైట్రోజెనస్ వేస్ట్ అండ్ ఆల్సో టు మెయింటైన్ ద ఫ్లూయిడ్. తర్వాత మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, ఇవి వచ్చి ఇన్సెక్ట్స్ లో మేజర్గా కాక్రోచెస్, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. తర్వాత మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ హెల్ప్స్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ నైట్రోజెనస్ వేస్ట్ అండ్ ఆస్మో రెగ్యులేషన్. సో అన్ని రెస్పిరేటరీ అన్ని ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ కూడా దీనికే వర్క్ చేస్తుంది. టు మెయింటైన్ ద అయోనిక్ బ్యాలెన్స్, టు మెయింటైన్ ద ఆస్మోలారిటీ అండ్ ఫర్ ఎక్స్క్రీషన్ ఆఫ్ నైట్రోజెనస్ వేస్ట్ నీకు ఫ్లేమ్ సెల్స్ కానీ, నెఫ్రీడియా కానీ, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ కానీ. తర్వాత యాంటెనల్ గ్లాండ్స్ ఆర్ గ్లీన్ గ్లాండ్స్ పర్ఫార్మ్ ద ఎక్స్క్రీటరీ ఫంక్షన్స్ ఇన్ క్రస్టేషియన్స్ లైక్ ప్రాన్స్. ప్రాన్స్ లో స్పెషల్ గా మనకి గ్రీన్ గ్లాండ్స్ లేదా యాంటెనల్ గ్లాండ్స్ అని ఉంటుంది. యాంటెన్నా అంటే మనకి ప్రాన్స్ లో మీసాల్లాగా ఉంటుంది కదా, అపెండేజెస్ ఉంటుంది కదా,
త్రూ ఆ అపెండేజెస్ ద్వారా అక్కడ దగ్గరలో ఉంటుంది ఆ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. కాబట్టి వాటిని యాంటెన్నల్ గ్లాండ్స్ లేదా గ్రీన్ గ్లాండ్స్ అంటాం. ప్రాన్స్ లో ఉండే గ్లాండ్స్ ఏంటి అని చెప్పి కూడా అడిగారు. సో గ్రీన్ గ్లాండ్స్ లేదా యాంటెన్నల్ గ్లాండ్స్. కాక్రోచ్ లో వచ్చి మాల్ఫీజియన్ ట్యూబుల్స్, అంటే ఇన్సెక్ట్స్ లో మాల్ఫీజియన్ ట్యూబుల్స్ ఉంటాయి అని. సో ఇంకొకసారి చెప్తాను, ఎందుకంటే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో చాలా ఇంపార్టెంట్. ఫ్లాట్ వర్మ్స్ లేదా ప్లెనేరియాలో ఫ్లేమ్ సెల్స్ లేదా ప్రోటోనెఫ్రీడియా. తర్వాత నెఫ్రీడియా అంటే ఎర్త్ వర్మ్స్ లో నెఫ్రీడియా. మాల్ఫీజియన్ ట్యూబుల్స్ ఏమో ఇన్సెక్ట్స్ లేదా కాక్రోచెస్ లో. యాంటెర్నల్ గ్లాండ్స్ లేదా గ్రీన్ గ్లాండ్స్ వచ్చి క్రస్టేషియన్స్, సో ప్రాన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి దానికి ప్రాన్స్. క్రస్టేషియన్స్ అంటే తెలుసు కదా, బాడీ మీద కైటిన్ కవర్ చేసిన అన్ని కూడా క్రస్టేషియన్స్ అంటాం. ఇప్పుడు క్రాబ్ కూడా క్రస్టేషియన్ కిందకు వస్తుంది. క్రస్ట్, దాని మీద ఒక క్రస్ట్ లాంటి హార్డ్ మెటీరియల్ ఉండే వాటిని అన్నిటి కూడా క్రస్టేషియన్స్. దాంట్లోనే ప్రాన్ అనేది ఒక ఎగ్జాంపుల్. ప్రాన్ మీద మనకి ఎక్సోస్కెల్టన్ ఉంటుంది కదా, సో లోబ్స్టర్, ప్రాన్, క్రాబ్ ఇవన్నీ కూడా క్రస్టేషియన్స్. ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా జ్యోతి? ఓకే, నెక్స్ట్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ చూద్దామా? ఓకే మ్యామ్. ఓకే, సో ఇప్పుడు ద మేజర్ ఎక్స్క్రిటరీ ఆర్గన్. మనం టాపిక్ లో ఫస్ట్ ప్రయర్ గా ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, కొన్ని లోవర్ యానిమల్స్ లోనూ ఇంకా వాటిల్లోనూ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏంటి, దాని తర్వాత హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఇప్పుడు మేజర్ మన టాపిక్ లో మేజర్ థింగ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో ఇన్ హ్యూమన్స్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్, ఇది చాలా ఈజీగా ఉంటుంది, హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ చాలా ఈజీనే చూపిస్తాను. ఫస్ట్ పిక్చర్ ఓకే. సో ఈ పిక్చర్ కనిపిస్తుంది కదా జ్యోతి? Yes, ma'am. Okay. మనకి పేర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటుంది. ఈ పేర్ ఆఫ్ కిడ్నీస్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే, ఫస్ట్ మనకి ఎక్కడైనా సరే అనాటమీలో ప్లేస్మెంట్ తెలుసుకోవాలి. ఇప్పుడు హార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెప్తాం? బిట్వీన్ టు లంగ్స్ మధ్య ఉంటుంది. అలా చెప్పకూడదు, మీడియా స్టైనం అని చెప్తాం. హార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మీడియా స్టైనం అని చెప్పాలి. లంగ్స్ ఎక్కడ ఉంటుంది అంటే ప్లూరల్ క్యావిటీ అని చెప్పాలి. స్టమక్ ఎక్కడ ఉంటుంది అంటే అబ్డోమెన్ అని చెప్తాం. అట్లా ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పి, ఇవన్నీ కీ పాయింట్స్ అన్నమాట అనాటమీలో. ఓకే మ్యామ్. దాని తర్వాత ఇక్కడ ఈ కిడ్నీ ఉంది కదా, ఈ కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి అంటే రెట్రో పెరిటోనియల్ అని చెప్పాలి. రెట్రో అంటే బ్యాక్, పెరిటోనియల్ అంటే మనకి స్టమక్ ఆర్గాన్స్ అన్ని కూడా ఒక లేయర్ ద్వారా కవర్ అయి ఉంటుంది. ఆ లేయర్ నే మనం పెరిటోనియం అంటాం. సో దాని దాని వెనక ఈ ఆర్గాన్ ఉంటుంది కాబట్టి రెట్రో పెరిటోనియల్. సో వీటి మీద పెరిటోనియల్ లేయర్ ఉండదు. వెరీ సింపుల్ గా వేర్ ఆర్ కిడ్నీస్ అంటే రెట్రో పెరిటోనియల్. సో మనకి ఇది రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ. రైట్ కిడ్నీ వచ్చి తక్కువ పొట్టిగా ఉంటుంది అనమాట, కిందకు ఉంటుంది. లెఫ్ట్ కిడ్నీ ఏమో పైకి ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆక్యుపెన్సీ ఆఫ్ ద లివర్, ఇక్కడ లివర్ ఆక్యుపై చేసేసి ఉంటుంది కాబట్టి రైట్ కిడ్నీ అనేది కిందకు ఉంటుంది. నువ్వు ఏ అనటామికల్ డయాగ్రామ్ చూసినా కానీ రైట్ కిడ్నీ కిందకే ఉంటుంది, దానికి రీజన్ అదే. సరే, ఈ కిడ్నీస్ పైన మనకి ఇక్కడ ఒక టాప్ లో ఒక హ్యాట్ లాగా కనిపిస్తుంది. ఆ హ్యాట్ లాంటి స్ట్రక్చర్ ఏంటంటే గ్లాండ్, దాన్ని అడ్రినల్ గ్లాండ్ అంటాం. అంటే యాడ్ రీనల్, యాడింగ్ టు ద రీనల్ అని అర్థం, అడ్రినల్ గ్లాండ్. సో ఈ గ్లాండ్ గురించి మనం ఎండోక్రైన్ సిస్టమ్ లో చూద్దాం. తర్వాత ఇది కిడ్నీ, కిడ్నీ వచ్చి బీన్ షేప్ లో ఉండే ఆర్గన్. తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చి యురెటర్. ఈ ట్యూబ్స్ ని యురెటర్ అంటాం. మనకి టూ యురెటర్స్ ఉన్నాయి, రెండు కిడ్నీస్ నుంచి రెండు యురెటర్స్ వస్తాయి. తర్వాత రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్, దీనికి కూడా రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్. ఇక్కడ నుంచి ఇవి వెళ్ళి బయటకు వచ్చే ఈ ఏరియాని హైలమ్ అంటాం. సో దిస్ ఈస్ ద హైలమ్ ఆఫ్ ద కిడ్నీ. అంటే ఎంట్రీ అండ్ ఎక్సిట్ ఆఫ్ ద ఆర్గన్స్ ఫ్రమ్ ద కిడ్నీ ఆర్ టు ద కిడ్నీ. ఇది యూరినరీ బ్లాడర్, ఇది యురెత్ర. తర్వాత ఇది వచ్చి డార్సల్ అయోర్టా. సో ఇవి ఇప్పుడే అవసరం లేదు. సో ఇవి పార్ట్స్. మళ్ళీ కిడ్నీ లోపలికి వస్తే ఈ కిడ్నీలో ఈ బయట ఉండే వైట్ కలర్ పార్ట్ ఉంది కదా ప్లెయిన్ గా, దాన్ని రీనల్ కార్టెక్స్ అంటారు. ఎప్పుడు కూడా బయట ఉండే పార్ట్స్ ని కార్టెక్స్ అంటాం, లోపల ఉండే వాటిని మెడుల్లా అంటారు.
సో రీనల్ మెడుల్లా అండ్ రీనల్ కార్టెక్స్. సో వీటిల్లో ఈ పిరమిడ్ లాంటి స్ట్రక్చర్స్ ని మనం రీనల్ పిరమిడ్స్ అంటారు. దాని తర్వాత ఈ పిరమిడ్స్ మధ్యలో మనకి కాలమ్స్ ఉంటాయి, వాటిని కాలమ్స్ ఆఫ్ బెట్టిని. తర్వాత ఈ ఈ పిరమిడ్స్ కి కోన్ లాంటి షేప్ ఉంది కదా ఫ్రంట్ లో, ఈ నిప్పుల్ లాగా ఉంది, దాన్నే రీనల్ ప్యాపిల్లే. ఇప్పుడు మనకి హార్ట్ లో ప్యాపిల్లరీ మసిల్స్ కూడా కోన్ లాగా ఉంటుంది, సో ఈ కోన్ లాంటి ఈ కూస్ గా ఉండేదాన్ని రీనల్ ప్యాపిల్లే అంటారు. తర్వాత ఇక్కడ ఉండే వాటిని క్యాలిసెస్, ఈ సన్న ప్యాసేజెస్ లాగా ఉంటాయి, దాన్ని క్యాలిసెస్ అంటారు. ఆ క్యాలిసెస్ అన్ని కలిసి ఇక్కడ ఈ ఏరియాని రీనల్ పెల్విస్, ఇక్కడ కూడా ఇది రీనల్ పెల్విస్, బ్రాడ్ గా ఉండే ట్యూబ్ పేరు రీనల్ పెల్విస్. ఇట్ విల్ కంటిన్యూ యాజ్ యురేటర్. ఇది ఓవర్ వ్యూ, పార్ట్స్ యొక్క ఓవర్ వ్యూ. ఇప్పుడు మనం ఒకసారి డిస్క్రిప్షన్ చూస్తే, ఇన్ హ్యూమన్స్ ది ఎక్స్క్రీటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పేర్ ఆఫ్ కిడ్నీస్, వన్ పేర్ ఆఫ్ యురేటర్, ఎ యూరినరీ బ్లాడర్ అండ్ యురేత్రా యాజ్ షోన్ ఇన్ దిస్ ఫిగర్. సో కిడ్నీస్ ఆర్ యాక్చువల్లీ రెడిష్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది, బీన్ షేప్డ్ లో ఉంటుంది, సిచ్యువేటెడ్ బిట్వీన్ ద లెవెల్స్ ఆఫ్ లాస్ట్ థొరాసిక్ టు థర్డ్ లంబార్ వర్టిబ్రా. ఇది గుర్తుపెట్టుకో జ్యోతి, ఇది క్వశ్చన్స్ లో ఎగ్జాక్ట్ గా ఇట్లే అడుగుతారు, డైరెక్ట్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఇవన్నీ. లాస్ట్ థొరాసిక్ అంటే 12th థొరాసిక్ నుంచి థర్డ్ లంబార్ వర్టిబ్రా దాకా ఎక్స్టెండ్ అయి ఉంటుంది టు ద డార్సల్ ఇన్నర్ వాల్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ. మనకి కిడ్నీస్ ఎప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది, డార్సల్ అంటే బ్యాక్, డార్సల్ ఇన్నర్ వాల్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ. సో వెరీ సింపుల్ గా రెట్రోపెరిటోనియల్. ఈచ్ కిడ్నీ ఆఫ్ ఎన్ అడల్ట్ మెజర్స్ అరౌండ్ 10-12 సెంటీమీటర్స్ ఉంటుంది కిడ్నీ. దాని విడ్త్ ఏమో 5-7 సెంటీమీటర్స్ అండ్ 2-3 సెంటీమీటర్స్ ఏమో థిక్నెస్ ఆన్ అన్ యావరేజ్. కిడ్నీస్ యొక్క వెయిట్ కూడా 120-170 గ్రామ్స్, ఒక్కొక్క కిడ్నీ 120-170 గ్రామ్స్ లో ఉంటుంది టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ఇన్నర్. సో లోపలికేమో కాన్ కేవ్ ఉంటుంది, బయటకేమో కాన్ వెక్స్ ఉంటుంది. సో టువర్డ్స్ ద సెంటర్ కాన్ కేవ్ సర్ఫేస్ ఆఫ్ ద కిడ్నీ ఇస్ ద నాచ్, దీన్నే హైలమ్ అంటాం. సో ఈ హైలమ్ నుంచే యురేటర్ బ్లడ్ వెసల్స్ నర్వ్స్ ఎంటర్ అవుతాయి. సో ఇన్నర్ టు ద హైలమ్ దెర్ ఇస్ ఎ బ్రాడ్ ఫన్నల్ షేప్డ్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ రీనల్ పెల్విస్. ఇదే రీనల్ పెల్విస్ అంటారు. నేను ఈ హైలమ్ దగ్గర ఒక బ్రాడ్ క్యావిటీ ఉంటుంది, అదే పెల్విస్. సో విచ్ ప్రొజెక్షన్స్ కాల్డ్ క్యాలిసెస్. ఈ రీనల్ పెల్విస్ యొక్క ప్రొజెక్షన్సే ఈ క్యాలిసెస్. ఈ క్యాలిసెస్ దేనికి చూపిస్తుంటుంది అంటే రీనల్ ప్యాపిల్లేకి. ఆ రీనల్ ప్యాపిల్లే దేని యొక్క పార్ట్స్ అంటే రీనల్ పిరమిడ్స్. సో ద ఔటర్ లేయర్ ఆఫ్ ద కిడ్నీ ఇస్ టఫ్. మనకి కిడ్నీ మొత్తం కూడా ఒక క్యాప్సూల్, ఒక లేయర్ ద్వారా వ్రాప్ అయి ఉంటుంది, దాన్ని క్యాప్సూల్ అంటాం, రీనల్ క్యాప్సూల్. సో ఇన్సైడ్ ద కిడ్నీ దెర్ ఆర్ టూ జోన్స్, ద ఔటర్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ మెడుల్లా. మెడుల్లా ఇస్ డివైడెడ్ ఇన్ టు 5 కోనికల్ మాసెస్, దట్ ఈస్ నథింగ్ బట్ రీనల్ పిరమిడ్స్ లేదా మెడుల్లరీ పిరమిడ్స్ ప్రొజెక్టింగ్ ఇన్ టు ద క్యాలిసెస్. క్యాలిసెస్ అంటే ప్లూరల్, క్యాలిక్స్ అంటే సింగులర్. సో ద కార్టెక్స్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ ద, నేను చెప్పిన దానికి ఇది డిస్క్రిప్షన్ జ్యోతి. సో మెడులరీ పిరమిడ్స్ అండ్ వాటిని ఆ కాలమ్స్ ఏమంటా అంటే కాలమ్స్ ఆఫ్ బెట్టిని. బెట్టిని వచ్చి సైంటిస్ట్ నేమ్. ఇప్పుడు మళ్ళీ ఈ పిక్చర్ ఒక్కసారి చూస్తే ఇది టోటల్ కిడ్నీ. ఈ బయట జస్ట్ అవుటర్ లైన్ లో ఒక కనిపిస్తుంది కదా, అదే రీనల్ క్యాప్సూల్. దాని తర్వాత మనకి కిడ్నీ టోటల్ గా రీనల్ కార్టెక్స్, రీనల్ మెడుల్లా. కార్టెక్స్ వచ్చి ప్లేన్ గానే ఉంటుంది, మెడుల్లాలో మనకు ఒక 5-6 పిరమిడ్స్ ఉంటాయి, దాన్నే మెడుల్లరీ పిరమిడ్స్ లేదా రీనల్ పిరమిడ్స్ అన్నా కూడా సేమ్ అది. ఈ కార్టెక్స్ వచ్చి ఈ పిరమిడ్స్ మధ్యలోకి వెళ్తే దాన్నే రీనల్ కాలమ్స్ ఆఫ్ బెట్టిని. తర్వాత ఈ పీక్స్ ని రీనల్ ప్యాపిల్లే అంటారు. తర్వాత ఈ చిన్న చిన్న ప్యాసేజెస్ ని క్యాలిక్స్ లేదా క్యాలిసెస్. ఇది రీనల్ పెల్విస్. రీనల్ పెల్విస్ కంటిన్యూస్ యాజ్ యురేటర్. సో ఈచ్ కిడ్నీ హ్యాస్ నియర్లీ అరౌండ్ 1 మిలియన్ కాంప్లెక్స్ ట్యూబులర్ స్ట్రక్చర్స్ కాల్డ్ నెఫ్రాన్. మనకి ఒక్కొక్క కిడ్నీలోనూ 1 మిలియన్ ఉంటుంది, అంటే 10 లాక్స్ న్యూరాన్స్ ఉంటాయి అప్రాక్సిమేట్ లా. సో న్యూరాన్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్. సారీ, నెఫ్రాన్. నెఫ్రాన్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద రీనల్ సిస్టమ్.
So each nephron has two parts, glomerulus and renal tubule. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. కిడ్నీస్ వచ్చి ఇక్కడ దాకా అదే. కిడ్నీస్ అర్థమైందా? Yes, ma'am. Okay. So ఇది మనకి నెఫ్రాన్ చేతు. సో ఈ నెఫ్రాన్ లో వచ్చి మేజర్ గా టూ పార్ట్స్ ఉంటుంది. సో ఇది వచ్చి గ్లోమెరులస్. ఈ గ్లోమెరులస్ వచ్చి ఒక దారాన్ని బాల్ లాగా చూడితే ఎట్లుంటుందో అలా ఉంటుంది. గ్లోమెరులస్ అంటే అర్థం కూడా అదే. ఈ బ్లడ్ వెసల్స్ అన్ని ఒక బాల్ లాగా తిరిగి ఉంటాయి, కాబట్టి దాన్ని గ్లోమెరులస్ అంటాం. తర్వాత ఇది బౌమెన్స్ క్యాప్సూల్. ఈ బౌమెన్స్ క్యాప్సూల్ నుంచి మనకి ఇక్కడ ట్విస్ట్ అయినట్టు ఒక లాంగ్ ట్యూబ్ వస్తుంది, అదే పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇక్కడ నుంచి మనకి ఒక హెయిర్ పిన్ బెండ్ లో ఇంకొక ట్యూబ్ వస్తుంది, అదే లూప్ ఆఫ్ హెన్లీ. సో ఈ లూప్ ఆఫ్ హెన్లీలో కూడా టూ పార్ట్స్ ఉన్నాయి, డిసెండింగ్ లిమ్, అసెండింగ్ లిమ్. తర్వాత ఈ పార్ట్ వచ్చి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఫైనల్ గా ఈ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ వచ్చి కలెక్టింగ్ డక్ట్ ద్వారా ఎండ్ అవుతుంది. ఈ గ్లోమెరులస్ లో కూడా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అఫరెంట్ ఆర్టీరియోల్, ఇఫరెంట్ ఆర్టీరియోల్. అఫరెంట్ అంటే తీసుకెళ్లడం, ఇఫరెంట్ అంటే బయటకు వచ్చేయడం. సో అఫరెంట్ అండ్ ఇఫరెంట్. సో ఇది పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ చూస్తే, సో ద గ్లోమెరులస్, గ్లోమెరులస్ ఈజ్ ఎ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ ఫార్మ్డ్ బై అఫరెంట్ ఆర్టీరియోల్ విచ్ ఇస్ ఎ ఫైన్ బ్రాంచ్ ఆఫ్ రీనల్ ఆర్టరీ. సో బ్లడ్ ఫ్రమ్ ద గ్లోమెరులస్ ఈస్ క్యారీడ్ అవే బై ఇఫరెంట్ ఆర్టీరియోల్. అఫరెంట్ ఆర్టీరియోల్ ఏమో రీనల్ ఆర్టరీ నుంచి వన్ ఆఫ్ ద బ్రాంచ్, ఇదేమో బ్లడ్ ని తీసుకొస్తుంది గ్లోమెరులస్ లోపలికి. ఇఫరెంట్ ఆర్టీరియోల్ ఏమో బ్లడ్ ని తీసుకెళ్ళిపోతుంది. సో ద రీనల్ ట్యూబ్యూల్, సో రీనల్ ట్యూబ్యూల్ వచ్చి మనకి ఆ టోటల్ ఆ కింద ఉండే ట్యూబ్యూల్స్ అన్నింటినీ కూడా రీనల్ ట్యూబ్యూల్ అంటాం. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒక కప్ లైక్ స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ అవుతుంది, అదే బౌమెన్స్ క్యాప్సూల్ విచ్ ఎన్క్లోజెస్ ద గ్లోమెరులస్. అది గ్లోమెరులస్ ని మొత్తం క్లోజ్ చేస్తుంది. గ్లోమెరులస్ అలాంగ్ విత్ ద గ్లోమెన్స్ క్యాప్సూల్ వీ కాల్ ఇట్ యాస్ మాల్ఫీజియన్ బాడీ ఆర్ రీనల్ కార్పస్క్యూల్. గ్లోమెరులస్ ప్లస్ బౌమెన్స్ క్యాప్సూల్ ని కలిపి మాల్ఫీజియన్ బాడీ లేదా రీనల్ రీనల్ కార్పస్క్యూల్ అంటాం. సో ద ట్యూబ్యూల్ ఫర్దర్ కంటిన్యూస్ యాజ్ కాయిల్డ్ స్ట్రక్చర్ విచ్ వీ కాల్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ అంటే దగ్గరగా ఉండేది, డిస్టల్ అంటే దూరంగా ఉండేది. సో పీసీటీ, ఏ హెయిర్ పిన్ షేప్ స్ట్రక్చర్ కాల్ లూప్ ఆఫ్ హెన్లీ ఇస్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్యూల్ విచ్ హ్యాస్ డిసెండింగ్ లిమ్ యాజ్ వెల్ యాజ్ అసెండింగ్ లిమ్, డిసెండింగ్ అండ్ అసెండింగ్. సో దట్ డిసెండింగ్ లిమ్ కంటిన్యూస్ టు అనదర్ హైలీ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కాల్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ద డీసీటీ. సో ద డీసీటీ ఆఫ్ మెనీ న్యూరాన్స్ ఓపెన్ ఇన్ టు ఎ స్ట్రైట్ ట్యూబ్ కాల్ కలెక్టింగ్ డక్ట్. సో మెనీ ఆఫ్ విచ్ కన్వర్జ్ ఇంటూ ఓపెన్స్ ఇంటూ ద రీనల్ పెల్విస్. అన్ని కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ కలిసి రీనల్ పెల్విస్ లోపలికి ఓపెన్ అవుతుంది త్రూ మెడులరీ పిరమిడ్స్. సో మెడులరీ పిరమిడ్స్ దగ్గర ఆ పీక్ ఉంటుంది కదా రీనల్ ప్యాపిల్లే, ఆ పీక్ దగ్గరే ఓపెన్ అయ్యి అది యూరిన్ ని మొత్తం ఆ క్యాలిసెస్ లో కలెక్ట్ చేస్తుంది. ఆ క్యాలిసెస్ లో కలెక్ట్ చేసిన ఫ్లూయిడ్ మొత్తం మనకి రీనల్ పెల్విస్ లోకి వచ్చి ఆ పెల్విస్ నుంచి మనకి యురేటర్ లోపలికి వెళ్ళిపోతుంది యూరిన్. సో ద మాల్ఫీజియన్ కార్పస్క్యూల్, పీసీటీ, డీసీటీ of the nephron are situated in the cortex. మనకి మాల్ఫీజియన్ కార్పస్క్యూల్ పీసీటీ డీసీటీ వచ్చి నెఫ్రాన్ లో కార్టెక్స్ లో ఉంటుంది, వెరాజ్ లూప్ ఆఫ్ హెన్లీ మెడుల్లాలో ఉంటుంది. కాబట్టి మనకి పిరమిడ్స్ వచ్చి గీతలు గీతలుగా ఉంటుంది, ఎందుకంటే లూప్ ఆఫ్ హెన్లీస్ మాత్రమే రీనల్ మెడుల్లాలో ఉంటుంది. సో ఇన్ ద మెజారిటీ ఆఫ్ ద న్యూరాన్స్ ద లూప్ ఆఫ్ హెన్లీ ఇస్ వెరీ షార్ట్, సో ఎక్స్టెండ్స్ ఓన్లీ టు ద లిటిల్ ఇన్ టు ద మెడుల్లా. సచ్ నెఫ్రాన్స్ వి కాల్ ఇట్ అస్ కార్టికల్ నెఫ్రాన్స్. ఇన్ సమ్ ఆఫ్ ద నెఫ్రాన్స్ ద లూప్ ఆఫ్ హెన్లీ ఈస్ వెరీ లాంగ్ అండ్ రన్స్ ఇన్ టు ద మెడుల్లా, వాటినే మనం జెక్స్ట్రా మెడుల్లరీ నెఫ్రాన్స్ అంటాం. సో నెఫ్రాన్స్ లో కూడా మనకి టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి కార్టికల్ నెఫ్రాన్స్, ఇంకొకటి జెక్స్ట్రా మెడుల్లరీ నెఫ్రాన్స్. మళ్ళీ క్వశ్చన్స్ ఎలా అంటే, మాల్ఫీజియన్ కార్పస్క్యూల్ ఇంకా పీసీటీ డీసీటీ ఎక్కడ ఉంటాయి అంటే రీనల్ కార్టెక్స్ లో ఉంటాయి, లూప్ ఆఫ్ హెన్లీ మాత్రం మనకి రీనల్ మెడుల్లాలో ఉంటుంది. మళ్ళీ
ఫైనల్ గా వచ్చి ఈ కలెక్టింగ్ డక్ట్స్ అన్ని కూడా ఎక్కడికి ఓపెన్ అవుతుంది అంటే క్యాలిసెస్ లోకి ఓపెన్ అవుతుంది. క్యాలిసెస్ వచ్చి రీనల్ పెల్విస్ లోపలికి ఓపెన్ అవుతుంది. రీనల్ పెల్విస్ వచ్చి మనకి యురేటర్ లోపలికి ఓపెన్ అవుతుంది. సో ద ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఎమర్జింగ్ అవుట్ ఫ్రమ్ ద గ్లోమెరులస్ ఫార్మ్స్ ఏ ఫైన్ క్యాపిలరీ నెట్వర్క్ అరౌండ్ ద రీనల్ ట్యూబ్యూల్ విచ్ వీ కాల్ పెరీ ట్యూబ్యులర్ క్యాపిలరీస్. ఈ బయటకు వచ్చే ఎఫరెంట్ ఆర్టీరియోలు ఇంకా చాలా బ్రాంచెస్ ని చేస్తుంది. ఆ బ్రాంచెస్ ని మనం ఏమంటామంటే క్యాపిలరీస్, సో పెరీ ట్యూబ్యులర్ క్యాపిలరీస్ అంటారు. సో ద మైన్యూట్ వెసల్ ఆఫ్ దిస్ నెట్వర్క్ విల్ ఫార్మ్ ఏ ప్యారలల్ టు ద లూప్ ఆఫ్ హెన్లీ, దాన్నే వ్యాసారెక్టా అంటాం. సో వ్యాసారెక్టా ఈజ్ అబ్సెంట్ ఇన్ కార్టికల్ నెఫ్రాన్స్, అబ్సెంట్ ఆర్ హైలీ రెడ్యూస్డ్. ఇక్కడ దాకా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫస్ట్ కిడ్నీ, సో ఫస్ట్ కిడ్నీ కిడ్నీ వచ్చి టూ కిడ్నీస్ ఉంటాయి. ఆ కిడ్నీస్ నుంచి మనకి టూ యురేటర్స్ వస్తాయి. ఆ టూ యురేటర్స్కి వచ్చి యూరినరీ బ్లాడర్లో జాయిన్ అయ్యి ఆ యూరినరీ బ్లాడర్ నుంచి మనకి యురెత్రా వస్తుంది. తర్వాత ఇది లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద కిడ్నీ. దీన్ని నిలువుగా మనం కిడ్నీని కట్ చేస్తే ఇలా ఉంటుంది. సో కిడ్నీ బయట ఉండే ఒక ఎన్క్లోజ్మెంటే క్యాప్సూల్. సో మళ్ళీ ఫైనల్గా కిడ్నీలో ఉండే పార్ట్స్, సో ఔటర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీని కార్టెక్స్ అంటాం. సో ఇది ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీని మెడుల్లా. ఇది హైలమ్. సో ఈ హైలమ్ లోపలికి ఆర్టరీ, వెయిన్, యురేటర్ లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. సో ఇప్పుడు రీనల్ పిరమిడ్స్ చూస్తే, ఈ రీనల్ పిరమిడ్స్, సో ఇందాక మనం చూసిన టాపిక్లోనే రీనల్ పిరమిడ్స్ ఎందుకు ఇలా స్ట్రైట్ గీతలు గీతలుగా ఉంటుందంటే ఇది లూప్ ఆఫ్ హెన్లీ. ఇక్కడ ఓన్లీ లూప్ ఆఫ్ హెన్లీనే ఉంటుంది. ఇక్కడేమో మనకి మాల్ఫీజియన్ కార్పస్క్యూల్. మాల్ఫీజియన్ కార్పస్క్యూల్ అంటే గ్లోమెరులస్ ప్లస్ బౌమెన్స్ క్యాప్సూల్, పిసిటి, డిసిటి అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ ఉండే మేజర్గా షార్ట్ లూప్ ఆఫ్ హెన్లీ ఉండే నెఫ్రాన్స్ని కార్టికల్ నెఫ్రాన్స్ అని, లాంగ్ లూప్ ఆఫ్ హెన్లీ ఉండే నెఫ్రాన్ని జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ అని అంటాం. సో తర్వాత ఈ కార్టెక్స్ వచ్చి ఈ మధ్యలోకి ఎక్స్టెండ్ అయితే దీన్ని కాలమ్ ఆఫ్ బెట్టిని. సో ఇది రీనల్ పిరమిడ్స్, ఇది రీనల్ ప్యాపిల్లే. ఇక్కడికే మనకి కలెక్టింగ్ డక్స్ ఓపెన్ అవుతాయి. ఈ కలెక్టింగ్ డక్స్ ఓపెన్ అయ్యి యూరిన్ ని ఇక్కడ క్యాలిసెస్ లో రిలీజ్ చేసి ఆ యూరిన్ మొత్తం రీనల్ పెల్విస్ లోపలికి కలెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ థింగ్ ఆఫ్ కిడ్నీ. తర్వాత ఇంకొకసారి ఇది చూద్దాం. సో పర్ కిడ్నీ మనకి అరౌండ్ 1 మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. సో నెఫ్రాన్ అంటే ఏంటంటే, సో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. సో ఈ నెఫ్రాన్లో మేజర్గా ఉండే పార్ట్స్ వచ్చి గ్లోమెరులస్ ఒకటి, తర్వాత ట్యూబ్యులర్ సిస్టమ్. తర్వాత గ్లోమెరులస్ అంటే అఫరెంట్ ఆర్టీరియోల్ బాగా కన్వల్యూట్ అయిపోయి ఫైనల్గా ఇఫరెంట్ ఆర్టీరియోల్ లాగా బయటకు వస్తుంది. సో అఫరెంట్ ఆర్టీరియోల్ బ్లడ్ని తీసుకెళ్తుంది, ఇఫరెంట్ ఆర్టీరియోల్ బ్లడ్ని బయటికి తీసుకొస్తుంది. ఇది ట్యూబ్యులర్ పార్ట్. ట్యూబ్యులర్ పార్ట్ వచ్చి బౌమెన్స్ క్యాప్సూల్ ద్వారా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ గ్లోమెరులస్ ప్లస్ బౌమెన్స్ క్యాప్సూల్ కలిపి మాల్ఫీజియన్ కార్పస్క్యూల్ లేదా మాల్ఫీజియన్ బాడీ అంటారు. తర్వాత ట్యూబ్యులర్ సిస్టంలో పిసిటి, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, తర్వాత లూప్ ఆఫ్ హెన్లీ, డిస్టల్ లూప్, ఎండ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ అండ్ అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ. ఇది డిసిటి, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇది వచ్చి కలెక్టింగ్ డక్స్. ఈ కలెక్టింగ్ డక్సే ఫైనల్గా ప్యాపిల్లా దగ్గర ఓపెన్ అవుతుంది. సో చాలా డిసిటీస్ అన్నీ కూడా ఇలా ఒక్కొక్క కలెక్టింగ్ డక్స్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక డిసిటీ రావచ్చు, ఇక్కడ నుంచి ఒక డిసిటీ కూడా రావచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఎఫరెంట్ ఆర్టీరియోల్ బయటికి వచ్చి ఇలా ఈ లూప్ ఆఫ్ హెన్లీ చుట్టూ బ్రాంచెస్ని ఫామ్ చేస్తుంది. కానీ ఒకటేమో దీనికి ప్యారలల్గా సేమ్ ఇలా యూ షేప్లోనే ఉంటుంది, దాన్నే వ్యాసారెక్టా అంటాం. సో ఈ వ్యాసారెక్టా ఈ లూప్ ఆఫ్ హెన్లీ ప్యారలల్గా ఉంటుంది. దీని గురించి మనం ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఆఫ్ ద చాప్టర్లో ఇంకా డీటెయిల్గా చూస్తాం. సో ఇది నెఫ్రాన్, కిడ్నీ. ఈరోజు మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేసామంటే, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ కవర్ చేసాం, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. సో ఇన్వర్టిబ్రేట్స్లో ఎలా ఉంటాయి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, వర్టిబ్రేట్స్లో ఎలా ఉంటాయి, అదే నెఫ్రీడియా, ఫ్లేమ్ సెల్స్, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, ఇంకా కిడ్నీస్, గ్రీన్ సెల్స్, వీటన్నిటి గురించి చూసాం. దాని తర్వాత కిడ్నీస్, సో బేసిక్గా కిడ్నీలో ఏమేమి ఉంటాయి, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్లో ఏమేమి ఉంటాయి, దాని తర్వాత నెఫ్రాన్ గురించి చూసాం. ఓకే, ఈరోజుకి ఇక్కడ వరకు చాలు చూద్ది. రేపు యూరిన్ ఫార్మేషన్ చూద్దాం. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు.
మ్యామ్ నాకు ఈ ఓపెనింగ్స్ అర్థం కాలేదు మ్యామ్. ఎఫరెంట్ ఆర్టీరియల్ ఎఫరెంట్ ఆర్టీరియల్ అది అర్థమైంది మ్యామ్. ఈ 293 పేజ్ లో సెకండ్ పారాగ్రాఫ్ అర్థం కాదు. 293 దీనికంటే ముందా నెక్స్ట్ పేజ్ మ్యామ్ దీని తర్వాత. దీని తర్వాత ఇదే చెప్పి ఏమర్థం కాలేదు. ఇక్కడ ఓపెనింగ్స్ చెప్పారు కదా అది అర్థం కాలేదు. ఓపెనింగ్స్ ఏ పాయింట్ చెప్పు కరెక్ట్గా అంటే పిసిటీ డిసిటీ కిడ్నీస్ లో ఎక్కడ ఉంటాయి అదే చెప్పారు కదా. పిసిటీ డిసిటీ కలిసి కలెక్టింగ్ డక్ట్ లో ఓపెన్ అవుతుంది. ఆ కలెక్టింగ్ డక్ట్స్ అన్ని కూడా రీనల్ ప్యాపిల్లే ఉంటుంది కదా ఆ పీక్ ఆ కోన్ లాగా దగ్గర అక్కడ ఓపెన్ అవుతుంది. రీనల్ ప్యాపిల్లే దగ్గర ఆ కలెక్టింగ్ డక్ట్స్ అన్ని కలిసి రీనల్ ప్యాపిల్లే దగ్గర ఉంటుంది అంటే యూరిన్ మొత్తం ఆ క్యాలిసెస్ లో కలెక్ట్ అవుతుంది అని. ప్యాపిల్లా వచ్చి క్యాలిసెస్ లో ఓపెన్ అవుతుంది కదా. తర్వాత క్యాలిసెస్ అన్ని ప్యాసేజెస్ కలిసి రీనల్ పిరమిడ్ అవుతుంది సారీ రీనల్ పెల్విస్ అవుతుంది. సో యూరిన్ మొత్తం రీనల్ పెల్విస్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు రీనల్ పెల్విస్ దగ్గర నుంచి యురేటర్కి వస్తుంది యూరిన్. సో ఫైనల్ గా ఆ యూరిన్ అంతా బ్లాడర్ లోకి కలెక్ట్ అవుతుంది. ఓకే మ్యామ్ అర్థమైందా జ్యోతి అది. ఎస్ మ్యామ్. మనకి అక్కడ పిరమిడ్స్ లాగా ఉంది కదా కిడ్నీలో ఫైవ్ పిరమిడ్స్ లాగా ఉన్నాయి. ఆ పిరమిడ్స్ లో కోన్ ఉంది కదా పీక్ పార్ట్. మనకి బ్రెస్ట్ లో నుంచి మిల్క్ ఎలా బయటకు వస్తుంది సేమ్ అలానే యూరిన్ అనేది ఇప్పుడు బ్రెస్ట్ లో మ్యామరీ డక్స్ అన్ని కూడా మనకి ఆ నిప్పుల దగ్గర ఓపెన్ అవుతాయి. సేమ్ అలాగనే కలెక్టింగ్ డక్స్ అన్ని కూడా ఆ ప్యాపిల్ల దగ్గర ఓపెన్ అవుతుంది. ఆ ప్యాపిల్ వచ్చి క్యాలిక్స్ లో ఓపెన్ అవుతుంది అంటే డైరెక్ట్ గా రీనల్ పెల్విస్ లోకి వెళ్లకుండా చిన్న చిన్న ప్యాసేజెస్ ఆ చిన్న చిన్న ప్యాసేజెస్ ని క్యాలిసెస్ అన్నా ఆ క్యాలిస్ లో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత అక్కడే ఫస్ట్ యూరిన్ కలెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ అన్ని ప్యాసేజెస్ లో నుంచి ఇప్పుడు మనకు ఒక డ్యామ్ డ్యామ్ అంటే ఏంటి చాలా కాల్వల దగ్గర నుంచి నీళ్ళంతా ఒక డ్యామ్ లో సెట్ వచ్చి స్టోర్ అవుతుంది కదా. సేమ్ అలాగనే ఆ చిన్న చిన్న ప్యాసేజెస్ ఉండేదాన్ని క్యాలిసెస్ అంటాం. ఆ క్యాలిసెస్ లో నుంచి యూరిన్ అంతా కలెక్ట్ అయ్యి మనకి ఫైనల్ గా పెల్విస్ లోపలికి వస్తుంది రీనల్ పెల్విస్ ఆ పెద్ద ప్యాసేజ్. అక్కడ నుంచి యూరిన్ అలా యురేటర్ ద్వారా ఫ్లో అయ్యి బ్లాడర్ లో కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయ్యి మనకి ఎప్పుడు ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుందో అప్పుడు మనం ఎక్స్క్రీట్ చేస్తాం. ఓకే మ్యామ్ ఇప్పుడు అర్థమైంది. ఓకే మ్యామ్. ఆ ఎస్ మ్యామ్. ఓకే జ్యోతి ఇక్కడ దాకా ఇంకొకసారి చూడు జ్యోతి నువ్వు. ఓకే మ్యామ్. ఓకే ఓకే యూరిన్ ఫార్మేషన్ చూద్దాం. ఓకే ఇది అనాటమీ అర్థమైతేనే యూరిన్ ఫార్మేషన్ అర్థం అవుతుంది లేదంటే అర్థం కాదు అది కూడా చెప్తున్నా. ఓకే మ్యామ్. అనాటమీ అర్థం కాకపోతే మాత్రం చాలా కష్టం.